ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతడు భార్య సహాయముతో పొలాన్ని సాగు చేసి పంటలు బాగా పండించేవాడు. తల్లిదండ్రులకు సహాయపడాల్సిన కొడుకు మాత్రం సోమరిగా తిరిగేవాడు. దీనికి తోడు తల్లి కొడుకుని గారాబం చేసేది. వాడి చేష్టల పట్ల తండ్రి ఎంతో విసిగిపోయాడు. ఒకరోజు కొడుకుని పిలిచి, నేను సాగు చేస్తున్న పొలం ఎంతో కష్టపడి సంపాదించినది, నీకు దానిలోంచి ఒక జానిడు కూడా ఇవ్వను, ఇక నుండి నువ్వు కష్టపడి సంపాదించినదే, ఇంట్లో తిండి కూడా ఉండదు అని చెప్పాడు. తండ్రి మాటలకు కొడుకు కోపముగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రైతు భార్య ఈ మాటలకు ఎంతో ఆందోళన చెంది కొడుకు వెనకనే వెళ్ళింది. తన దగ్గరున్న వెండి నాణ్యాన్ని అతడి చేతిలో పెట్టి, రోజంతా మాకు కనిపించకు, సాయంత్రం వచ్చి ఈ నాణ్యాన్ని సంపాదించానని చెప్పు అని కొడుక్కి సలహా ఇచ్చింది. తల్లి చెప్పినట్లే కొడుకు రోజంతా మిత్రులతో కాలక్షేపం చేసి సాయంత్రం ఇంటికి వచ్చి తండ్రి చేతిలో నాణ్యాన్ని పెట్టాడు. తండ్రి ఆ నాణ్యాన్ని తీసి, ఇది నీ కష్టార్జితం కాదంటూ పక్కనున్న చెరువులోకి విసిరేశాడు. మరునాడు కూడా తల్లి ఇచ్చిన నాణ్యాన్ని తండ్రికి చూపిస్తే దాన్ని కూడా చెరువులోకి విసిరేశాడు. తల్లికి తన ఎత్తులేమీ పారటం లేదని అర్థమైంది. పట్టణం వెళ్ళి కష్టపడి పనిచేసి ఎలాగో అలాగా ఒక నాణ్యం సంపాదించమని కొడుకుని బ్రతిమాలింది. తల్లి మాటలను కాదనలేక సోమరి కొడుకు పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక మిల్లులో బస్తాలు మోసి డబ్బు సంపాదించి వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. తండ్రి ఆ నాణ్యాన్ని కూడా చెరువులోకి విసరపోవగా కొడుకు కంగారుగా తండ్రి చేతులు పట్టుకొని, ఇది నా వారం రోజుల కష్టార్జితం, దయచేసి దీన్ని చెరువులోకి విసరకండి అని ప్రాధేయపడ్డాడు. ఆ మాటలకు తండ్రి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తన కొడుక్కి కష్టము విలువ తెలిసిందని ఆ రోజు నుండి సగం పొలం బాధ్యతలు కొడుక్కి అప్పగించాడు.